Hi viewers, welcome to Manoharam. Irojman Manoharam lo mass up tank Vijayanagar colony daggara unna Sri Vasu Venkatagiri saree house ku vachesamandi. Irojman mee showroom lo pattu designer sarees lo unnatundi all collections chuddam. Sri Vasu Venkatagiri saree house lo maniki sarees explain cheyadaniki mantho paatu Venkatesh gar ready ga unnaru. Hello andi. నమస్తే మేడం. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? కోటా అండి. కోటా మెటీరియల్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి కోటా మెటీరియల్ చూపిస్తున్నారు. గ్రే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉంది శారీ. మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, ప్లస్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఈ శారీ. ఫస్ట్ వచ్చేసి మనం కోటా శారీ చూస్తున్నామండి. గ్రే కలర్ కాంబినేషన్లో ఉంది శారీ అంతా కూడా. చాలా లైట్ వెయిట్, డోరియా బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారు. అక్కడ పళ్ళు పాటు చూసినట్లయితే కనుక సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అనేది బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఉంటుంది. దానిపైన మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ వచ్చే విధంగా చిన్న చిన్న లీవ్స్తో చక్కగా క్రీపర్స్ని డిజైన్ చేశారు. ఇది మనకి ఒక పావు మీటరే ఇచ్చినా కూడా చాలా క్లాసీ లుక్ ఉంది శారీ అంతా కూడా. మెయిన్ బోర్డర్స్లో చూసినట్లయితే సిల్వర్ అండ్ గ్రే కలర్ మిక్స్ ఉన్నటువంటి చిన్న సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. దాంతోపాటు ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో కూడా ఇంకొక డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి టూ సైడ్స్ ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రే కలర్తో ఒక డిజైన్ ఆరో మార్క్ లాగా తీసుకుని దాని మధ్యలో మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా పోల్కా డాట్స్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి కూల్ అండ్ క్లాసీ కలర్స్ కాంబినేషన్తో ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా డిజైనర్ బ్లౌజ్ అండి. మనం పళ్ళులో ఏదైతే టోటల్గా డిజైన్ చూసామో క్రీపర్స్, అలాగే సెల్ఫ్ డిజైనింగ్ బ్లాక్ అండ్ గ్రే కలర్, సేమ్ డిజైన్ యాజ్ టీస్గా మనకి 1 మీటర్ బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 1200 మేడం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్. 1200 రూపాయలకి శారీ అవైలబుల్ ఉంది. ప్రతి ఒక్క వెరైటీలో కూడా మనకి కలర్స్, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి కోరా మెటీరియల్లో చూస్తున్నాము. కోరాలోనే మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఈ టైప్ ఆఫ్ శారీస్లో మనకి కలర్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ మనం పళ్ళు పాటు చూసినట్లయితే కనుక చక్కగా బ్రైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి చిన్న చిన్న బాక్సెస్ లాగా డిజైన్ ఇచ్చేసి ఆ బాక్సెస్లో కూడా మనకి కలసెం మోడల్ అండ్ డైమండ్ డిజైన్ అనేది గ్రే కలర్తో ఇచ్చారు. అలాగే పైన కూడా మనకి గ్రే కలర్ బోర్డర్, పైన మనకి గోల్డ్ కలర్. ఈ శారీలో మీరు గమనించినట్లయితే ఎక్కడ కూడా జరీ అనేది అసలు ఇవ్వకుండా టోటల్గా థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారు. లేటెస్ట్ డిజైనర్ అనమాట. చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ మాత్రమే యాడ్ చేశారు టూ సైడ్స్ కూడా. ఆ తర్వాత అంతా కూడా మళ్ళీ షేడెడ్ లాగా గ్రీన్ కలర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఏదైతే ఉందో షేడెడ్ బోర్డర్, శారీకి టూ సైడ్స్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్తో చక్కగా గ్రే కలర్ కాంబినేషన్ క్రీపర్స్తో ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్. దాని మీద మనం పళ్ళులో ఏదైతే బాక్సెస్లో కలసం డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ చూసామో సేమ్ డిజైన్ మనకి టోటల్ బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఫుల్ ఆల్ ఓవర్ బాగుంది. థ్రెడ్ వర్క్తో చాలా నీట్గా ఉందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1600. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్. 1600 రూపాయలకి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి జూట్ సిల్క్ అండి. మొత్తం శారీ అంతా కూడా బేస్ అనేది బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్గా మనకి పళ్ళు పాటు ఇచ్చారు మరూన్ కలర్ కాంబినేషన్. ఈ మరూన్ కలర్లో కూడా ఒక హాఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి మిడిల్ పార్ట్లో చక్కగా బ్లాక్ కలర్తో జూట్ లైన్స్ ఇచ్చారు. చాలా ఎలివేట్ అవుతుంది డిజైన్ అనేది. ఆ లైన్స్ అనేది మరూన్ కలర్ మీద బాగా కనిపిస్తుంది. అలాగే వన్ సైడ్ ఎడ్జ్లో చూసినట్లయితే ప్యాచ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా కలంకారీ ప్రింటెడ్తో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్ని టూ లైన్స్ లాగా ఇచ్చారు. సేమ్ డిజైనే మనకి మెయిన్లో కూడా చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. అంటే వన్ సైడ్ వచ్చేసరికి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మనకి డార్క్ చాక్లెట్ కలర్కి మనకి కలంకారీ ప్రింటెడ్ బోర్డర్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ బోర్డర్ ఇచ్చారు. ఇది ఓన్లీ వన్ సైడ్ ఉంటుంది. ఈ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ బేస్ మీద చక్కగా అక్కడక్కడ కలంకారీ ప్యాచ్ వర్క్ని మనకి మొత్తం కూడా అప్లిక్ వర్క్ స్టైల్లో విత్ మిరర్స్తో చిన్న చిన్న బుటీస్ లాగా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా కవర్ చేశారు. కింద బోర్డర్ వచ్చేసరికి డార్క్ చాక్లెట్ కలర్తో పాటు మనం పళ్ళులో ఏదైతే బిగ్ బోర్డర్ చూసామో కలంకారీ ప్రింటెడ్ బోర్డర్, ఆ బోర్డర్తో సహా మనకి ఇక్కడ కవర్ చేశారు సెకండ్ వైపు. మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్, వావ్, మిర్చి రెడ్, మంచి కలర్ కాంబినేషన్. అలాగే బోర్డర్స్ మాత్రం మనకి ఇలా ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా కూడా. ఈ శారీ కాస్ట్ 21 మేడం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్. 2100 రూపాయలకి శారీ అవైలబుల్ ఉంది. ఇక్కడ మనకి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి. బ్రైడల్ కలెక్షన్లో ప్యూర్ కంచిపట్టు శారీస్తో పాటు మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్లో డిజైనర్ శారీస్, పెట్టుబడికి సంబంధించి కూడా ఆల్ రేంజెస్లో మనకి ఇక్కడ శారీస్ అవైలబుల్ ఉంటాయి. హోల్సేల్ షోరూమ్ కూడా. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి కోరాలోనే కోటా మిక్స్ ఉంటుందండి. అంటే టూ ఫ్యాబ్రిక్స్ మిక్స్డ్ ఇచ్చారు.
ఇక్కడ పల్లు పార్ట్ చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్ టూ సైడ్స్ తీసుకుని దానికి మిడిల్ పార్ట్లో రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది మనకి పల్లు పార్ట్. పైన బోర్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్, కోటా కూడా దీంట్లో మిక్స్ ఉంది కాబట్టి మనకి డోరియా బ్యాక్గ్రౌండ్లో వచ్చింది. చాలా లైట్ కలర్ కాంబినేషన్, లైట్ వెయిట్లో ఉంటుంది, మనకి చాలా క్లాసీగా కూడా ఉంటుంది. సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక మనకి వీవింగ్ బోర్డర్, అది కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి దాంతోపాటు ఒక జిగ్జాగ్ స్టైల్ లాగా చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా కలర్ కాంబినేషన్కి తగ్గట్టుగా మనకి అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక జిగ్జాగ్ లైన్ అనేది ఇచ్చారు. దానివల్ల ఏంటంటే ఆ బోర్డర్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది, క్లాసీగా ఉంది అండ్ సింపుల్గా కూడా ఉందన్నమాట మనకి. దీనికి బ్లౌజ్ వచ్చేసి కొంచెం బ్లూ కలర్లోనే కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారనమాట. అంటే స్కై బ్లూ కలర్ చూసాం కదా టోటల్గా మనం లైట్ కలర్, దాంట్లోనే కొంచెం డార్క్ కలర్. అది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరీ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1050 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1050 రూపీస్. 1,050 రూపాయలకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్రతి వెరైటీలో కూడా మనకి కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ నెట్టెడ్ చందేరీ. నెట్టెడ్ మెటీరియల్లోనే మనకి చందేరీ కూడా మిక్స్ ఉంటుందండి. న్యూ ఫ్యాబ్రిక్ అనమాట, సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది, స్మూత్ మెటీరియల్ ఇచ్చారు, ఫాలింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి టోటల్ సారీ అంతా కూడా బేస్ వచ్చేసరికి ఒక డిఫరెంట్ బ్లూ కలర్ షేడ్ తీసుకున్నారు. ఇక్కడ పల్లు పార్ట్ చూసినట్లయితే కనుక వీణా అండ్ డ్రమ్స్ డిజైన్ మల్టీ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్తో ఇచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్తో క్రీపర్ అండ్ ఫ్లవర్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా జిగ్జాగ్ లైన్ అనేది మనకి మల్టీ కలర్స్లో ఉంటుంది. చాలా క్లాసీగా ఉందండి సారీ అంతా కూడా. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది, చక్కగా లేటెస్ట్ డిజైన్. ఇప్పుడు మనం పట్టులో చూస్తున్న డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ అనేది మనకి ఫ్యాన్సీ సారీస్ మీద కూడా ఇస్తున్నారు. మొత్తం సారీ అంతా కూడా మనకి డ్రమ్స్ అండ్ వీణా డిజైన్ అనేది కవర్ చేశారు మల్టీ కలర్స్లో. ఇక్కడ మనం బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే కలర్ఫుల్గా మళ్ళీ సపరేట్గా మనం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, టైం వేస్ట్ లేకుండా చక్కగా డిజైన్ ఇచ్చేశారు. అంటే పల్లూలో మనం బోర్డర్స్లో ఏదైతే జిగ్జాగ్ డిజైన్ చూసామో మల్టీ కలర్స్లో ఆ డిజైన్ యాజ్ టేజ్గా ఇక్కడ కవర్ చేశారు. బాగుంది, కలర్ చాయిస్ ఉంది, డిజైన్స్ కూడా ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 1150 మేడం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1150 రూపీస్. 1,150 రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది. శ్రీ వాసు వెంకటగిరి సారీ వచ్చేసి మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒక షోరూమ్ వచ్చేసి మనకి మాసప్ ట్యాంక్ దగ్గర విజయనగర్ కాలనీలో, అంటే ఆంధ్ర బ్యాంక్ దగ్గరలో ఉంటుంది, మెయిన్ రోడ్లోనే ఉంటుంది, చాలా ఈజీ కూడా అడ్రస్. ఇంకొక షోరూమ్ వచ్చేసి శ్రీ వాసు సారీస్ అండి. ఇది వచ్చేసి మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ లైన్లో ఉంటుంది అనమాట, మాతృశ్రీనగర్లో. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ ఉంటాయి, ఆల్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట హోల్సేల్ షోరూమ్స్. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మన షోలో మాత్రం కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాం కదా, మీరు ఒకసారి షోరూమ్కి వచ్చారనుకోండి, ఆల్ వెరైటీస్ చూడొచ్చు. నెక్స్ట్ వన్ లెనిన్ మేడం. మెటీరియల్ వచ్చేసి మనకి లెనిన్ మెటీరియల్లో చూస్తున్నాం, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది, సమ్మర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే మనం పల్లు పార్ట్ చూసినట్లయితే కనుక సారీ అంతా కూడా క్రీమ్ కలర్ బేస్ ఉంది కాబట్టి అదే బేస్ తీసుకుని ఇక్కడ కూడా దాంట్లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ లైన్స్ ఇచ్చారు. అక్కడక్కడ టెంపుల్ డిజైన్ కూడా ఉంటుంది. టోటల్గా 1 మీటర్ పల్లు అనేది కలర్ఫుల్గా తీసుకున్నారు. మెయిన్ బోర్డర్స్లో కూడా మనకి బ్లాక్ కలర్ బోర్డర్ అనేది 3 ఇంచెస్ తీసుకుని దాని కింద వచ్చేసరికి మనకి ఒక టెంపుల్ డిజైన్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా కవర్ చేశారు. టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీకి కింద మనం అంటే మిడిల్ పార్ట్లో చూసినట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని క్రీమ్లో ఆ క్రీమ్ పైన మనకి ఒక డిఫరెంట్ డిజైన్ని, ఒక ట్రీ అలాగే మనకి ఇక్కడ బర్డ్స్ లాగా ఉండే డిజైన్ని, అది కూడా థ్రెడ్ వర్క్తో మనకి ఫిల్ చేశారు ఎంబ్రాయిడరీ వర్క్తో. 3 లైన్స్ లాగా టోటల్ సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇచ్చారు, ఫుల్ సారీ అంతా వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే కలర్ లైన్స్ బ్లౌజ్. చక్కగా టోటల్గా కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది, సారీ క్రీమ్ ఉంది కాబట్టి. ఈ సారీ కాస్ట్ 1450. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1450 రూపీస్. 1450 రూపాయలకి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ అమౌంట్కి మనకి ఇక్కడ సారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి. 40 ఇయర్స్ నుంచి ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి షోరూమ్ అనమాట. ఆల్ వెరైటీస్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి, హోల్సేల్ షోరూమ్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి గీచా సిల్క్లోనే లైట్ వెయిట్ డిజైనర్ సారీ చూస్తున్నామండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి పెట్టుబడికి కూడా చాలా కంఫర్టబుల్ రేంజ్, చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తాయి ఇట్లాంటి సారీస్ మనకి ఎవరికైనా పెట్టుబడికి పెట్టినట్లయితే కనుక. ఇది వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్, మజంతా పింక్ కలర్ కాంబినేషన్, సింగిల్ కలర్తో మనకి సారీ అంతా కూడా డిజైన్ చేశారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా క్లాసీగా ఉంటుంది. ఇక్కడ మనకి మజంతా పింక్ మీద క్రీమ్ కలర్తో ఒక లీఫ్ వర్క్ లాగా క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. 2 సైడ్స్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది చిన్న బోర్డర్ అనేది మెయిన్ బోర్డర్స్లో 2 సైడ్స్ తీసుకున్నారు. సారీ మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే కనుక ఇక్కడ క్రాస్ స్ట్రైట్ లైన్స్ లాగా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కొంచెం బ్రాడ్ లైన్స్ లాగా తీసుకున్నారు, బ్రాడ్ బోర్డర్ లాగా. దాని మధ్యలో మనం పల్లులో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా కూడా కంటిన్యూ చేశారు ఆల్టర్నేట్ డిజైనింగ్లో.
కింద మాత్రం మనకి ఆ లీఫ్ డిజైన్ మిస్ చేస్తూ ఓన్లీ లైన్స్ ని మాత్రమే కవర్ చేశారు. అది కూడా గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఫుల్ సారీ అంతా వస్తుంది. ప్రతి ఒక్క ఇప్పుడు మనం ఈ షోలో చూసే సారీస్ ప్రతి ఒక్క సారీలో కూడా మనకి కలర్స్ అలాగే డిజైన్స్ ఉంటాయి. హోల్సేల్ షోరూమ్ కాబట్టి మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్ ఉన్నట్లయితే కనుక. దీనికి టోటల్గా ప్లెయిన్ అంటే సారీ అంతా డిజైన్ వచ్చింది కాబట్టి వేరియేషన్ తెలియడం కోసం టోటల్గా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఇట్లా. ఈ సారీ కాస్ట్ 1100. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1100 రూపీస్, 1100 రూపాయలకే ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ కోటా సిల్క్ అండి. ఇది వచ్చేసి కోటా సిల్క్. చూస్తుంటేనే మనకి సారీ తెలుస్తుందండి. చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది, చాలా క్లాసీగా కూడా ఉంటుంది. కోటా మెటీరియల్ అనేది డిగ్నిఫైడ్గా అనిపిస్తుంది. కోటా టోటల్ సారీ అంతా కూడా లెమనిలో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ పల్లులో చూసినట్లయితే సిల్వర్ కలర్ లైన్స్ అనేది చిన్న బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. మెయిన్ బోర్డర్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ గోల్డ్ కలర్ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. టూ సైడ్స్ ఉంటుంది ఈ హాఫ్ ఇంచ్ బోర్డర్. మిగిలిన సారీ పార్ట్ మొత్తం కూడా చక్కగా మనకి మల్టీ కలర్స్లో ఉండే విధంగా అనిమల్స్తో డిజైన్ చేస్తారు. ఇక్కడ క్యామిల్ డిజైన్ ఉంటుంది, ఫ్లవర్, అలాగే ఎలిఫెంట్, అలాగే ఇక్కడ మనకి ఒక డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్న ఫ్లవర్స్ని మల్టీ కలర్ కాంబినేషన్లో ఆల్ కలర్స్ వచ్చే విధంగా. ఈ ఎల్లో కలర్ మీద ఇన్ని కలర్స్ వచ్చేసరికి చాలా అందంగా ఉంటుందండి సారీ అంతా కూడా. ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్లో మనకి కలర్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా మనకి చేంజెస్లో ఉన్నాయి. ప్లస్ మనం ఏంటంటే హోల్సేల్ షోరూమ్ కాబట్టి ఎవరైనా ఇంట్లో సారీ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక కలర్ చార్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ అమౌంట్కి సారీస్ ఉంటాయి. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. అంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే ఉందో అది మాత్రం మనకి మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చేశారు. ఈ సారీ కాస్ట్ 1400 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1400 రూపీస్, 1400 రూపాయలకి ఈ సారీ అవైలబుల్ ఉంది. శ్రీ వాసు వెంకటగిరి సారీ హౌస్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. నంబర్ ఆఫ్ వెరైటీస్, ప్యూర్ కాంచిపాటు సారీస్, డిజైనర్ సారీస్తో పాటు పెట్టుబడికి సంబంధించి కూడా ఆల్ రేంజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ జూట్ సిల్క్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జూట్ సిల్క్ సారీలో చూస్తున్నాం. డిజైనర్ సారీ అండి. ఇది మనకి రఫ్ అండ్ టఫ్గా చక్కగా యూస్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ పెద్దగా అవసరం ఏం లేదు. ఇక్కడ పళ్ళు పాటు చూసినట్టయితే ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్, బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ వైట్ కలర్లో మనకి డైమండ్ డిజైన్ ఉంటుంది. అలాగే మెయిన్ బోర్డర్లో కూడా ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ తీసుకుని షోల్డర్ పార్ట్, ఈ దీనిపైన అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్తో వర్క్ వచ్చే విధంగా మనకి ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారనమాట. ఒక టర్నింగ్ క్రీపర్ ఉంటుంది. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే ఈ హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ లైన్స్, ఆరెంజ్ కలర్, తర్వాత మనకి డార్క్ ఆరెంజ్ కలర్, ఇట్లాగే మనం పళ్ళులో ఏవైతే డిజైన్స్ చూసామో ఆ డిజైన్స్ అనేది స్కర్ట్ బోర్డర్ లాగా వచ్చే విధంగా ఇచ్చారు. ప్యాటర్న్ మాత్రం బాగుంటుందండి. ఇట్లా మనకి ఇట్లా వేసుకున్నప్పుడు ఈ డిజైన్ అంతా కూడా చక్కగా హైలైట్ అవుతూ ఉంటుందన్నమాట. స్కర్ట్ బోర్డర్లో మాత్రం డిజైన్ అంటే ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ లేకుండా లైన్స్ వైజ్గా ఇచ్చారు. వీటిల్లో కూడా అంటే వీటిల్లో కలర్స్ అనేది ఉండవు, కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ ఇలా ఇచ్చారు. బాగుంది. ఈ సారీ కాస్ట్ 1350 అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1350 రూపీస్, 1350 రూపాయలకి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ కోటా సారీ అండి. ఇది వచ్చేసి కోటా సారీ అండి. కోటాలోని మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మంచి బ్రైట్ కలర్, లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ అండ్ ఎల్లో కలర్ ఉంటుంది దీంట్లో. ఇక్కడ మనం పళ్ళు పాటు చూసినట్లయితే కనుక హాఫ్ మీటర్ పళ్ళునే ఇచ్చారు, కానీ చాలా కలర్ఫుల్గా చక్కగా బిగ్ సైజ్లో పికాక్స్ని ప్యాచ్ వర్క్ స్టైల్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో కలంకారి ప్రింటెడ్తో ఇచ్చారు. విత్ మిరర్స్ కూడా మిడిల్ పార్ట్లో అక్కడక్కడ యాడ్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి ఒక ఆరో మార్క్ లాగా కలంకారీ ప్రింటెడ్ బోర్డర్ ఉంటుంది. ఇది పళ్ళు పాట్ చూస్తున్నాం. మెయిన్ బోర్డర్లో మాత్రం డార్క్ పింక్ కలర్. ఈ పింక్ కలర్ బోర్డర్ అనేది ఈ సారీకి త్రీ సైడ్స్ కూడా ఉంటుంది, హ్యాంగ్ అయ్యే పార్ట్లో అండ్ కింద బోర్డర్లో కూడా. అలాగే సారీలో షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే కనుక చక్కగా మిర్రర్స్ని ఎల్లో కలర్ సారీకి టోటల్గా కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మనకి పింక్ కలర్తో ఇచ్చారు. అక్కడక్కడ షోల్డర్ పార్ట్లో చిన్న బూటీస్ని కలంకారీ ప్యాచ్ వర్క్లో స్మాల్ సైజ్లో బూటీస్ ఇచ్చారు. ఇక్కడ సెకండ్ వైపు బోర్డర్లో చూసినట్లయితే మీరు టూ వేరియేషన్స్లో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్ చూస్తున్నాము. మనం ఏదైతే పళ్ళులో చూసామో అదే ప్యాచ్ వర్క్ బిగ్ సైజ్లో తీసుకున్నారు, తర్వాత మళ్ళీ స్మాల్ సైజ్ మనకి ప్యాచ్ వర్క్ పికాక్ ఉంటుంది, మళ్ళీ బిగ్ సైజ్, ఇలా ఆల్టర్నేట్గా కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ మొత్తం సారీ అంతా కూడా ప్యాచ్ వర్క్తో ఇచ్చారన్నమాట. అప్లిక్ వర్క్తో ఉంటుంది. ఈ బోర్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నారో రాణి పింక్ కలర్, అలాగే మిర్రర్ వర్క్ ఏదైతే ఉంటుందో కలర్ కాంబినేషన్, అదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్తో మనకి బ్లౌజ్ ఇలా ఇచ్చారు. దీనికి సారీ ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్తో ఏదైనా పైపింగ్స్ లాగా డిజైన్ చేయించుకుంటే సింపుల్గా సరిపోతుంది, గ్రాండ్గా కనిపిస్తుంది సింపుల్గా చేసుకుంటే. ఈ సారీ కాస్ట్ 1525.
సారీ కాస్ట్ వచ్చేసి 1525 రూపీస్ 1525 రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది. శ్రీవాసు వెంకటగిరి సారీ హౌస్లో ఆల్ వెరైటీస్ అన్నీ కూడా చాలా చాలా రీజనబుల్ అమౌంట్కి అవైలబుల్ ఉంటాయండి. ఒక షోరూమ్ వచ్చేసి మనకి ఇక్కడ మాసప్ ట్యాంక్ విజయనగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ లైన్ మాతృశ్రీ నగర్లో ఉంది. ఈ టూ షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వన్ సాఫ్ట్ సిల్క్ అండి. ఈ మెటీరియల్ వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ ఉంటుందండి. సాఫ్ట్ సిల్క్లోనే మనకి ఇక్కత్ డిజైనింగ్లో ఇచ్చారు. సోబర్ కలర్స్ కాంబినేషన్ ఉంటుందన్నమాట. బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే గ్రేయిష్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద గోల్డ్ కలర్తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు. పైన కూడా గ్రే కలర్ కాంబినేషన్ తీసుకుని దాంట్లో మనకి యాంటిక్ జరీతో ఒక స్మాల్ సైజ్లో డైమండ్ డిజైన్ ఉంటుంది. ఈ డైమండ్ డిజైన్ అనేది ఈ సారీకి టూ సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్కి మనకి క్రీమ్ అండ్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్తో చక్కగా మనకి బాక్సెస్ టైప్ ఆఫ్ డిజైన్. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చారనమాట. చాలా క్లాసీగా ఉంది డిజైన్ అంతా కూడా. కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారు. దీనికి బోర్డర్ మాత్రం సెకండ్ వైపు బోర్డర్ మాత్రం మనకి వేరియేషన్ ఉంటుంది. ఈ బోర్డర్లో చూసినట్లయితే పైన మనం ఏదైతే డైమండ్ డిజైన్ బోర్డర్ చూసామో అది కంటిన్యూ చేస్తూనే దాంతోపాటు మనకు ఒక లోటస్ ఫ్లవర్స్తో ఉన్నటువంటి క్రీపర్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ లైన్స్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. చాలా క్లాసీగా ఉందండి మనకి సారీ మొత్తం డిజైన్ కానీ బోర్డర్స్ కానీ బాగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూయిష్ గ్రే కలర్ కాంబినేషన్, మంచి షైనింగ్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్, కింద మనకి క్రీపర్తో సహా ఇచ్చారనమాట. సెకండ్ వైపు బోర్డర్లో క్రీపర్తో సహా తీసుకున్నారు. ఓకే, ఈ సారీ కాస్ట్ 1350 అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1350 రూపీస్. 1350 రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది. మనకి శ్రీవాసు వెంకటగిరి సారీస్లో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి. ఆల్ వెరైటీస్లో ప్యూర్ కంచపట్టు సారీస్, బ్రైడల్ కలెక్షన్లో డిజైనర్ సారీస్, అలాగే మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్లో డిజైనర్ సారీస్ ఉంటాయి. పెట్టుబడికి సంబంధించి కూడా ఆల్ వెరైటీస్ మనకి టూ షోరూమ్స్లో ఉంటాయి. ఒక షోరూమ్ వచ్చేసి మనకి మాసప్ ట్యాంక్ విజయనగర్ కాలనీ ఆంధ్ర బ్యాంక్ దగ్గరలో ఉంటుందండి, శ్రీవాసు వెంకటగిరి సారీ హౌస్. ఇంకొక షోరూమ్ వచ్చేసి మియాపూర్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ లైన్లో ఉంటుంది, మాతృశ్రీనగర్లో. ఇక్కడ అక్కడ షోరూమ్ వచ్చేసి శ్రీవాసు సారీస్ అని ఉంటుందండి. ఈ టూ షోరూమ్స్లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది. ఆల్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మన షోలో. అంటే ఈ షోలో కొన్ని సారీస్ మాత్రమే ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో మనం చూపిస్తున్నాం కదా. మీరు ఒకసారి ఇక్కడికి విజిట్ చేశారనుకోండి, ప్రతి ఒక్క వెరైటీలో కూడా డిజైన్స్ అండ్ కలర్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం కాటన్స్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ చూస్తామండి. కాటన్ అనగానే ఏంటంటే మన మైండ్లో రెగ్యులర్ వేర్ మాత్రమే ఉంటుంది అని అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ సారీ చూసినట్లయితే కనుక మనకి కాటన్స్లోనే పార్టీ వేర్ కలెక్షన్స్లో చూస్తున్నాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఇది వచ్చేసి మనకి చిందేరి కాటన్ అనమాట. చాలా క్లాసీగా ఉంది, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. కాకపోతే శాంపిల్కి ఒకసారి మాత్రమే చూపిస్తున్నాం. మీరు ఒక్కసారి ఇక్కడ విజిట్ చేశారనుకోండి, వీటిలో నంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చు కాటన్స్లో, చిందేరి కాటన్స్లో. ఇక్కడ ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్, మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకుని ఇక్కడ ఆరెంజ్ ప్లెయిన్ ఇచ్చారు. వైట్లో మాత్రం బ్లాక్ కలర్తో చక్కగా మనకి ఏనుగు మీద అంబారీ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారనమాట. ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ స్టైల్లో. ఇక్కడ గోల్డ్ కలర్ బోర్డర్, తర్వాత మనకి ఒక ఎలిఫెంట్ డిజైన్ ఏదైతే ఉందో అదే ఇచ్చారు. మళ్ళీ ఆరెంజ్ కలర్ బోర్డర్, ఇక్కడ టెంపుల్ డిజైన్. ఇక్కడ మనం ఇంత బిగ్ బోర్డర్ చూస్తున్నాం కదా, ఇదే బోర్డర్ యాజ్ టీజ్గా సెకండ్ వైపు కూడా కవర్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా క్యూట్గా స్మాల్ సైజ్లో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ని డిజైన్ చేశారు ప్రింటెడ్ స్టైల్. కానీ చాలా బాగుంది సారీ అంతా, మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ సారీ వస్తుంది. దీనిలో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. చిందేరి కాటన్ సారీ చూస్తున్నాం. దీనికి బ్లౌజ్ వచ్చేసి వైట్, మిల్కీ వైట్ కలర్ మీద చక్కగా బ్లాక్ కలర్తో డాట్స్ ఇచ్చారు. పైన గోల్డ్ కలర్ బోర్డర్, కింద మాత్రం మనం సారీలో చూసిన టెంపుల్ డిజైన్ బోర్డర్ ఏదైతే ఉందో ఆరెంజ్ కలర్ షేడెడ్లో అది కూడా కంటిన్యూ చేశారు. చాలా బాగుంది, సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ సారీ కాస్ట్ 925 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 925 రూపీస్, 925 రూపాయలకి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ చందేరి కోట మేడం. చందేరి కోట ఇది వచ్చేసి మనకి కల్నేత కాంబినేషన్ లో ఉందండి. ఎల్లో కలర్ అండ్ దాంట్లో కొంచెం లైట్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కల్నేతలో. ఫస్ట్ మనం బోర్డర్ చూసినట్లయితే టిష్యూ లైన్స్ బోర్డర్ అనేది మనకి చిన్న బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. మెయిన్ బోర్డర్లో పింక్ కలర్ లైన్స్ బోర్డర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్. ఆ తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బర్డ్స్ని డిజైన్ చేశారు. బేబీ పింక్ కలర్, డార్క్ రాణి పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బర్డ్స్ డిజైన్ ఉంటుంది. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కలర్ఫుల్గా చక్కగా బర్డ్స్ని ఇచ్చారు. సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక బిగ్ బోర్డర్ అండి. పైన మనం గోల్డ్ కలర్తో స్మాల్ బోర్డర్ చూసాం కదా, టిష్యూ బోర్డర్. ఇది మనకి బిగ్ సైజ్లో ఇచ్చేసి దాంతోపాటు మనకి సర్కిల్ లాగా డిజైన్ తీసుకుని టూ బర్డ్స్ని అలాగే క్రీపర్ అండ్ లీఫ్ పార్ట్తో మనకి ఒక దాని మీద నుంచున్నట్లుగా, ఒక చిన్న బంచ్ మీద నుంచున్నట్లుగా ఇచ్చారనమాట.
మొత్తం సారీ ఎంత ఉంటుంది? క్లాసీగా ఉంది అంటే జరీ ఎక్కువ వద్దు, సింపుల్గా ఉండాలి, అలాగే మనకి కొంచెం గ్రాండ్గా కనిపించాలి సారీ అనుకున్నట్లయితే ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే జరీ అనేది ఇక్కడ మనకి చాలా తక్కువ యూజ్ చేశారు. దీనికి బ్లౌజ్ మాత్రం మనకి సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్. ఆ డిజైన్ ఏదైతే ఉందో అది మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 1800 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1800 రూపీస్. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 1800 రూపాయలకి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ కోరా అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కోరా ఫ్యాబ్రిక్ అండి. చాలా లైట్ వెయిట్ ఉంది. సారీలో డిజైన్ చూస్తుంటేనే మనకి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సారీ అంతా కూడా బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ చూస్తున్నాము. ఇక్కడ మాత్రం మనకి బ్రిక్ రెడ్ కలర్ లైన్, అలాగే బ్లాక్ కలర్ లైన్, ఒక క్రీమ్ కలర్తో చిన్నగా తీసుకున్నారనమాట. అలాగే మెయిన్ బోర్డర్స్లో మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇది ఓన్లీ వన్ సైడ్ ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా కోరా ఫ్యాబ్రిక్ పైన బ్లాక్ కలర్ బేస్ పైన చక్కగా క్రీమ్ కలర్తో ప్రింటెడ్ స్టైల్లోనే లైన్స్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా ఏంటంటే 3 లైన్స్ లాగా తీసుకున్నారు. బ్లాక్ మీద క్రీమ్ కలర్ వచ్చేసరికి చాలా క్లాసీగా అనిపిస్తుంది టోటల్ సారీ అంతా. సెకండ్ వైపు బోర్డర్ మాత్రం మనకి బిగ్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మాత్రం కొంచెం గోల్డ్ కలర్లోనే బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ చేస్తూ ఇచ్చారు. మొత్తం కూడా కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉందండి. వీటిల్లో కూడా మనకి కలర్స్, డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం పైన బోర్డర్లో పర్పుల్ కలర్ కాంబినేషన్ చూసాం కదా, అదే కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా బ్లూ కలర్ మీద లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ స్టైల్ ఇచ్చారు. పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్, కింద వచ్చేసరికి బిగ్ సైజ్ బోర్డర్. సేమ్ శారీలో ఎలా అయితే చూసామో అదే బోర్డర్ని గోల్డ్ కలర్లో ఇచ్చారు. బాగుంది శారీ. ఈ శారీ కాస్ట్ 1050 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1050 రూపీస్. 1050 రూపాయలకే ఈ సారీ అవైలబుల్ ఉంది. శ్రీవాసు వెంకటగిరి సారీ హౌస్లో ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి. మీరు తప్పకుండా ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పటి వరకు మనం సారీస్లో డిజైన్స్ చూసాం కదండి. ఇప్పుడు వచ్చేసి నేను మీకు లంగా జాకెట్లో చూపిస్తున్నాను అనమాట. పట్టు లంగా జాకెట్ ప్యూర్ మెటీరియల్. ఇప్పుడు హాఫ్ సారీస్ ఫంక్షన్స్కి కూడా అలాగే మ్యారేజెస్కి చాలా గ్రాండ్గా యూస్ చేస్తున్నారు. ఇది ప్యూర్ కంచిపట్టులో చూస్తున్నాం అనమాట. స్కర్ట్ పార్ట్ చూస్తున్నాం. టోటల్గా ఇది ఏంటంటే మనకి కల్నీత ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్, కల్నీత బ్రొకెట్ స్టైల్ డిజైన్. చాలా స్మాల్ సైజ్లో బుటీస్ ఇచ్చారు. గ్రాండ్గా ఉంది. కలర్ కూడా మంచి సోబర్ కలర్ తీసుకున్నారు. ఈ సెకండ్ బోర్డర్ చూసినట్లయితే కనుక చక్కగా డాన్సింగ్ డాల్స్ని చాలా క్యూట్గా డిజైన్ చేశారండి. బ్లూ కలర్ మీద ఈ కలర్ వచ్చేసరికి మనకి అంటే చక్కగా హైలైట్ అవుతుంది అనమాట జరీ అనేది. అలాగే కింద కూడా మనకి లయన్ అండ్ ఎలిఫెంట్స్ బోర్డర్ పికాక్స్ని తీసుకున్నారు. డైమండ్ డిజైన్ ఇచ్చారు. చూడండి డిజైన్ చూస్తే ఎంత బాగుందో. మనకి బోర్డర్ అంతా కూడా, స్కర్ట్ బోర్డర్ అంతా కూడా చక్కగా నిలబడుతూ ఉంటుందన్నమాట. కింద వచ్చేసరికి బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పింక్. కింద బోర్డర్లో మనం పింక్ కలర్ చూసాం కదా, సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ కూడా బోర్డర్ అనేది సేమ్ బాగుంది. మనకంటే శాంపిల్కి ఒకటి మాత్రమే చూపిస్తున్నామండి. మనకి ఇట్లా కంచిపట్టు లంగాల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. జీరో సైజ్ నుంచి మనకి ఫ్రీ సైజ్ వరకు ఆల్ సైజెస్లో మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి. దీని కాస్ట్ అండి 8500. ఈ లంగా జాకెట్ కాస్ట్ వచ్చేసి మనకి 8500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి శ్రీవాసు వెంకటగిరి సారీస్ హౌస్కి తప్పకుండా విజిట్ చేయండి. ఓకే వెంకటేష్ గారు, శ్రీ వాసు వెంకటగిరి సారీ హౌస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, శ్రీవాసు వెంకటగిరి సారీ హౌస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన సారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే మాసప్ ట్యాంక్ విజయనగర్ కాలనీలో ఉన్న శ్రీవాసు వెంకటగిరి సారీ హౌస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి మనోహరం. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.